జగన్ గారి పాలన ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది మీకు? జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుంది, బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. ఆయన పెట్టిన పథకాలు బాగా అందుతున్నాయి. लास्ट मूमेंट पथका इधर वीट वाले लाभ ले जन कास्ट मूमेंटेवा वीलू वेस्टे वैएससीपी की मैं इन जगन पथका वैसीपी वाले प्रतिपक्ष अये सर प्रति ओखर की अंत नीचे अनकूल का उ बास्ट जगनमोहन रेड्डी बास्ट अदनेटपड़ सिस्टने वैसी नीक ओलना टीडी अटेनों अंत वोल पन मैं चेयट अंत मुझे दीसे वाले उड़ुकने अम ले लोकेश बाबु की अंत लेन जगनमोहन रेड्डी तो कदमी जगनमोहन रेड्डी अंत राजशेखर रेड्डी लेने ఏన వచ్చే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చంద్రబాబు లేనప్పుడు లోకేష్ బాబు చాలడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా చాలా బావచ్చు ఈ రాష్ట్రంలో టీడీపీకి నెక్స్ట్ ఎవర్ మరి లోకేష్ వల్ల గానప్పుడు గా నెక్స్ట్ ఎవర్ ఉన్నారు ఏముంది ఎవరు లేకుంటే ఖాళీ అవుతది ఏరే పార్టీ వస్తది మన స్టేట్లో బీజేపీ గాని జనసేన గాని వచ్చే అవకాశం ఏం రాకపోవచ్చు ఎందుకంటే నేను అభివృద్ధి చేస్తా ఉన్నాడు ఏమన్నా చేయాలంటే ఆ పార్టీలు కూడా చెప్తే చేస్తాడు ఇంకా కూడా కొత్త పథకాలు కూడా పెడతాడు కదా ఇంకా ఏమన్నా వాళ్ళందే మళ్ళా పార్టీ మారబల్లే पार्टी मारी चपा पने रेप अधिकार वस्ते मैं चाहे बल्ले वोजु अधिकार लेर का बट्टी पता पथका पड़ता है सिद्ध जगनमोहन रेड्डी अकने दाने अट्ठे वाले पलान पथका पेटी विधा रही प्रजान चपाँनि ब्रह्मांडता एमएलए गार दृष्टि की तस्कान चपंडी एमएलए गार सीएम दृष्टि की तस्कड़ पन ब्रह्मांडे चाल मंदे नेता अभी एमएलए गार इपू वारा रोज निजर्ग प्रति ओखर की अबाट उ ये कारण मंचिगा उंटाडु प्रति ओखर तो एटुवंटि समस्यनु कूडा दान्नि 5 निमिषाल लोपले सविंगा अनुकूलिस्तारु मनकु ब्रह्मानंगा फोन चेस्ते फोन लोने कूडा चेस्तारु अंटे मनं पोयेदि लेट अनिपिस्ते सार ई विधंगा जरिगिन मा ऊर्लो ई विधंगा समस्य नाकु ई विधंगा समस्य अंटे अप्पुडप्पुडु पाप अधिकारुलकु चेप्पडं अधिकारुलु दृष्टिकि तीसुकोपोवडं चेयडं अधिकारुलु कूडा बागा कष्टपडुतुन्नारंडि इटु पक्क मरि नियोजकवर्गंलो बागुंडरु ब्रह्मानंगड असला उचित ब्रह्मान అందుతున్నాయి అమ్మఒడి గాని అన్నీ అందుతున్నాయి అన్నీ అందుతున్నాయి ఆయన వచ్చిన 18 నెలలు ఎలా ఉంది పాలన బాగానే ఉంది బాగుంది మరి స్కూల్ పిల్లలకి ఫీజులు పడడం అంత బాగా పడుతున్నాయి ఇంకా వల్ల అంటే 18 నెలలు చేసిన పని తీరును బట్ట ఎలా అంటారు అవునయ్య అదే ఎలా ఉన్నా మరి ఆయన పెట్టిన పదకాలన్నీ ఎలా ఉన్నాయి అన్నీ సూపర్ ఏమైట్లే ఏం తేలలేదు आये अभिवृद्धि एमएलए गो मटक वे अंत मुंदा अंत रावच्छेट मजदे कदा इंटर रईस इंटी पिंजन मंजी अनकूल मंच पिका मैं चाल मैं इतना मन चूस को అలా ఇప్పుడు కోర్ట్ కేసు ఇస్తారు కోర్ట్ కేయకుండా ఇస్తారు కంపల్సరీగా అంటే ఈసారి ఖచ్చితంగా ఇస్తాం అన్నారు ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తాం అంటున్నారా లేకపోతే ఎలా అంటారు అయ్యి అంతా లేదండి ఇప్పుడు అంత ముందంత ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కూడా చేశారు కదా అది కదా ఎలక్షన్ కాబట్టి ఆయన ఇచ్చేది అడు చేస్తున్నాడు చేస్తున్నాడు కూడా ఇప్పుడు బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఉంది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అది ఏలేదు మాకేంది వైఎస్ఆర్సీపీ బాగా ఇదిలో ఉంది మా ఎమ్మెల్యే గారు గాని జగన్ మోహన్ రెడ్డి గారు గాని ఏడు స్థానికంగా ఉండే నాయకులు కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి రైతులకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఉండరు అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఉంది రేపు మళ్ళీ నెక్స్ట్ కూడా వైఎస్ఆర్సీపీ ఇలా ఎలక్షన్ వరకే కాదు రేపు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది అది దడతక్తదండి ఏం తగ్గదు వాస్తవంగా వచ్చేసి మా చేసిన అభివృద్ధికి ఇల్లు వచ్చేసి మన ఇదిలో జనం మటుకు గమనిస్తే అంతకంత రావాలి 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు మెజారిటీ రావాలి ప్రతి ఒక్కరికి అందుతాయి ఆ రైతు భరోసా నాకు మటుకు కంపల్సరీ అందింది
నాకు అంత ముందు చంద్రబాబు నాయుడు అసలు రూపాయి అందల నాకు అసలు రూపాయి అందల నాకు మొన్న పడ్డాయి నాకు ఆ రోజే పడ్డాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ రోజు ఓపెన్ చేశాడు కదా ఓపెన్ చేయగానే నాకు అప్పుడే పడ్డాయి కొంత అవతల మళ్ళీ కొంత పడ్డాయి మాకు రైతులకి అందుబాటులో ఉండదు రైతులను కానీ నాయకులను కానీ సిమ్మితంగా ఉన్నాము సిమ్మితంగా వీళ్ళందరికీ కూడా మేము చేస్తున్నాం సేవ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో బీజేపీ హవా చాటింది ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకునే సరే వైసీపీ పోటీ ఇవ్వలేదంటారా వాళ్ళు పొత్తు పెట్టుకుంటారండి మేము ఎవరు పొత్తు పెట్టుకోము ఏ రోజే పెట్టుకోము ఈ రోజే పెట్టుకోము రేపు పెట్టుకోము కంపల్సరీ వైఎస్ఆర్సీపీ బాగా బలంగా ఉంది అంటే బలమైన అభివృద్ధి చేస్తాం కాబట్టి బలం అది కూడా బలపడతాదే కానీ తగ్గే పరిస్థితి కాదు ఇంకో రెండు మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటే లక్ష్మీ గారికి ఈసారి ఏమైనా సానుభూతి ఉంటుందంటే ఆల్రెడీ ఆమె కోరుకుంటున్నారు కదా ఈసారి గెలిపిద్దామని ఏమైనా గెలిపించే అవకాశం ఉందా లేదండి పార్టీ లెక్కన పడుతుంది కానీ ఎవరు పెట్టినా కూడా వచ్చి ఎవరు పెట్టినా ఏం కాదు పార్టీ అభిమానం ఉంటుంది వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా నీకు వచ్చేసి జిల్లా స్థాయి కూడా మంచి ఇదిలో ఉంటాడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు అదే కేవలం సరేపల్లి నియోజకవర్గమే కాదు ఆయన 10 ఎమ్మెల్యే స్థానాలతో కూడా ప్రతి ఒక్కరితో ఎమ్మెల్యే గారితో అనుకూలంగా ఉంటారు మినిస్టర్ గారితో అనుకూలంగా ఉంటాడు మంచి చాలా మంచోడు మంచి డెవలప్ మాకు ఎటువంటి రిస్క్ అయితే లేదు సూపర్ వైసీపీ పార్టీ అయితే జనాలకు సంతృప్తిగానే ఉంది అయితే ఆ బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడు ఈరోజు బ్రహ్మాండ జనాలే పోగలుస్తున్నాం మేము ఈరోజు అది అన్ని అంతకుముందు అయితే దాంకునే పరిస్థితి ఉండే కొన్ని ఇదిలో ఏం లేదు బ్రహ్మాండంగా వాళ్ళు రావటం మేము అడగటం చేయటం అసలు వాళ్ళే మా ఎండబడి అధికారులు ఆ విధంగా ఎండబడి పనులు చేపిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా మేము వెనక ముందైనా కూడా మమ్మల్ని ముందుకు నెట్టి మాకు మంచిగా చేస్తున్నాండి అయిట్ కడితే ఏం రాజీ పడాల్సిన పని లేదు ఆ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాకం గోవర్ధన్ రెడ్డి అంటే నెంబర్ వన్ ఇంకా ఐటీలు ఏం లేదు నేను చెప్పిన మాటలు అందరూ చెప్తారు ప్రజెంట్ అయితే అధికార పార్టీ అనుకుంటున్నాము కొన్ని వర్గాలకి ఓకే కొన్ని వర్గాలకి నాట్ ఓకే అంతే ఆయన పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయా చేరుతున్నాయి ఆడవాళ్ళకి చేరుతున్నాయి బీజేపీ ఇక్కడ వేస్ట్ పనికిరాదు ఎందుకంటే బీజేపీ అనేది వాళ్ళంతా కూడా అది వేరే విధంగా వెళ్తారు కానీ ఆంధ్రాలో చాలా కష్టం తెలంగాణలో రావచ్చు వేరే రాష్ట్రాల్లో రావచ్చు ఇంతవరకు చరిత్రలో అయితే బీజేపీ ఇక్కడ నెట్టుకొచ్చిందని ఎక్కడ లేదు జనసేన పార్టీ పరిస్థితి అది వాళ్ళే ఉన్న వాళ్ళ గెలిచే అవకాశాలు ఉన్నాయి పోటీ జనసేన కాదు ఎవరైనా కావద్దు వాళ్ళకి పోటీ అంటే ఎవరు సపోర్ట్ చేసినా ఇట్స్ నాట్ ఓకే అవకాశాలు అయితే ప్రజెంట్ అధికార పక్షం ఏది ఉంది దానివల్లే మన పనులు జరుగుతాయని దాన్ని గెలిపించుకుంటారు లేదనుకుంటే మనం చెప్పలేం ప్రజల్లో ఎంత వ్యతిరేకం ఉందో సానుకూలత ఉందో ఎవరో తెలియదు కదా వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా అది పనితీరులో ఉంది వాళ్ళ పనితీరు వాలంటీర్ వ్యవస్థ అయితే ప్రజెంట్ బాగా పనిచేస్తుంది అన్నీ అందుతున్నాయి నా దాంట్లో ఏమీ తప్పు పెట్టడానికి లేదు ఇది సక్సెస్ అది పెన్షన్ కానీ ఇంతకుముందు ఆడవాళ్ళంతా కూడా అదే మా ముసలి వాళ్ళంతా కూడా వెళ్ళి క్యూలో నిలబడుకొని గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంటికే ఉదయానికల్లా చేరుస్తూ ఉన్నారు